హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుభాషితాలు చూసారా ఎలా పడుతుందో మా చిన్న ఫుల్గా నిద్రపోతున్నాడు స్కూల్ లేదు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారంతా మేమైతే చల్లు వణుకుతూ ఉన్నాం ఈరోజు మంగళవారం మార్నింగ్ అనమాట టైం అరౌండ్ ఫైవ్ టెన్ అలా అయింది ఎంతైనా ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకి అండ్ ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు సో పిల్లలు వేసిన తర్వాత కానీ తర్వాత ఇంకా ఆ పనులని ఈ పనులని చెప్పి ఏదో హడావుడిగా ఉండదు కానీ ప్రశాంతంగా చేసుకున్నట్టు ఉండదు అందుకని నేను వాళ్ళకన్నా ముందే లేసి ఫస్ట్ పూజ కంప్లీట్ చేసేసుకుంటాను స్నానానికి వెళ్లే ముందే చియా సీడ్స్ సోక్ చేసి పెట్టుకుంటాను సో జస్ట్ వామ్ వాటర్లో చియా సీడ్స్ వేసుకుని కొంచెం లెమన్ స్క్విజ్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ ఈ డ్రింక్ తీసుకుంటాను ప్రతి రోజు కూడా ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ అలా అయింది ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్లో లెగుస్తారు పిల్లలు సో ఆ లోపు నేను లంచ్ బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసేస్తాను వండటం బయట క్లైమేట్ చూసారా ఇంకా పడే ఉంది సో ఇదిగోని బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెండు ప్రిపేర్ చేశాను బ్రేక్ఫాస్ట్కి అటుకుల దోశను అల్లపచ్చడి పెట్టాను అండ్ లంచ్కి వచ్చేసి బెండకాయ ఫ్రై చేశాను మ్యాక్సిమం ఇండియన్ ఫుడ్డే పెడతానండి ఎందుకంటే అదే మనకి హెల్దీ మన బాడీ దానికి అలవాటు పడి ఉంటుంది కాబట్టి అవే పెడతాను బట్ ఎప్పుడైనా ఒకసారి వీక్లో వన్స్ కానీ అట్లా బర్గర్ కానీ చపాతి కానీ అలా పెడతాను బ్రెడ్ అంతే ఇంకా త్రీ ఆప్షన్స్ తప్ప వేరే జంక్ ఫుడ్ అయితే తీసుకోను చపాతి జంక్ ఫుడ్ అనను బట్ కాకపోతే మేము చేసుకున్నది కాకుండా కొన్నవి వాడుతున్నాను సో అందుకని అది కూడా అంత రెగ్యులర్గా వాడను అనమాట ఎప్పుడైనా ఒకసారి పెడుతూ ఉంటాను మేమున్న ప్లేస్లో గోధుమ పిండి దొరకట్లేదండి అందుకని రెడీమేడ్ చపాతీలు వాడుతున్నాను అనమాట అది కూడా ఎప్పుడైనా ఒకసారి పెడుతూ ఉంటాను ఈరోజు మధ్యాహ్నం నుంచి ఫుల్ రైన్ ఉందండి సాయి వాళ్ళు బస్కి త్రీకి దిగుతారు అప్పటి నుంచే వర్షం పడుతుంది బట్ సాయంత్రం ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి మాత్రం ఇంక ఇట్లా స్నో స్టార్ట్ అయింది లైట్గా జస్ట్ వన్ అవర్కి ఇందాక ఫైవ్ థర్టీకి చూపించాను మీకు ఇప్పుడు చూసారా నైన్ ఓ క్లాక్కి మొత్తం కవర్ అయిపోయింది ఇంకా దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ ఇంచెస్ స్నో పడింది మిడ్ నైట్ టూ ఓ క్లాక్ దాకా అలా పడింది కానీ అప్పుడు వచ్చేసి ఇంకా నైన్ ఇంచెస్ దాకా వెళ్ళింది అప్పుడు దాకా లేము మేము లెవెన్ థర్టీ దాకా ఉన్నాము సో అప్పుడు ఇలా ఉందన్నమాట ఇంకా నిజంగా చాలా బాగుందండి యాక్చువల్గా గాలి లేదు సో గాలి లేకపోవడం వల్ల అంత స్నోలో తిరిగినా కూడా పెద్ద ప్రాబ్లం ఏమి అనిపించలేదు అదే ఈ స్నో పడేటప్పుడు గాలి కూడా ఉందనుకోండి ఇంకా బాగా చలిస్తుంది బట్ అప్పుడైతే ఏం లేదు నెక్స్ట్ డే అంటే వెడ్నెస్ డే మాత్రం ఫుల్ విండ్ ఉంది సో దానివల్ల బాగా చలిగాలు లేసి ఇంకా మా సాయి అయితే ఆ బాల్స్ చేసుకుంటా వాటికి కొడతా వీటికి కొడతా ఆడుకుంటూ ఉన్నాడు చిన్ను లేడు యాక్చువల్ నిద్రపోయాడు తను స్కూల్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ కల్లా నిద్రపోతాడు మార్నింగ్ సిక్స్ కల్లా గంట కొట్టినట్లు ఎగుస్తాడు సో తను లేడు ఇంకా నేను సాయి మాత్రమే వచ్చాము తను ఉంటే ఇంకా గొడవ గొడవ చేస్తా అందరినీ లేపుకొచ్చేవాడు నేనైతే అంత చలిగా లేదని జర్కిన్ కూడా వేసుకుని రాలేదు బట్ ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మాత్రం సాయం రమ్మన్న రావట్లేదు ఇంకా సరే కనీసం ఇంటికి వెళ్ళి జర్కిన్ అయినా వేసుకురావచ్చులే అని చెప్పి ఇంకా వెళ్తున్నాను కానీ బాగుందండి పిండి ఆరబోసినట్టు ఎటు చూసినా తెల్లగా ఉంది అసలు ఇప్పుడు మీరు చూస్తున్న టైం వచ్చేసి లెవెన్ ఆ టైం అయింది నైట్ కానీ అసలు ఎలా ఉంది మార్నింగ్ అవర్స్లో ఉన్నట్టు ఉంది కదా ఆ లైట్ వల్ల కూడా కాదు కేవలం ఆ స్నో వల్ల ఏంటంటే లైట్కి అది రిఫ్లెక్ట్ అయ్యి బాగా వెలుతురుగా కనిపిస్తుంది చూసారా సిక్స్ ఇంచెస్ దాకా పడింది స్నో వచ్చేసి ఇంకా ఇంటికి వెళ్ళి జర్కిన్ వేసుకొచ్చుకున్నాను ఇంక ఉండిపోదాం ఇంట్లో అంటే సాయి మళ్ళీ వెళ్దాం కాసేపు మళ్ళీ ఆడుకుని అంటే ఇంకా మళ్ళీ వెళ్ళి జర్కిన్ వేసుకుని వచ్చాము బాగుంది బట్ ఇంకా పెరిగింది ఇందాకీ ఇప్పటికీ స్నో మీరు ఇలాంటి స్నో ఎక్స్పీరియన్సెస్ ఏమైనా చేసి ఉంటే కనుక డెఫినెట్గా కమెంట్ చేయండి యాక్చువల్గా మేము మాట్లాడే ఒరిజినల్ వాయిస్ పెడదాం అనుకున్నాం కానీ ఆ మంచు ఆ పడే సౌండ్కి అండ్ కొంచెం డిస్టర్బెన్సెస్కి అసలు వాయిస్ అసలు క్లియర్గా లేదు సో అందుకనే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది ఇది ఇంకా నెక్స్ట్ వెడ్నెస్డే మార్నింగ్ అండి సో ఇలాగో పిల్లలకి స్కూల్ లేదు కదా ఇంకా ఇంటి దగ్గర పిల్లలు అందరూ కలిసి వచ్చి ఇంకా అలా ఆడుకుంటూ ఉన్నారు బాల్స్ చేసుకుని ఒకరి మీద ఒకరు కొట్టుకుంటూ ఉంటున్నారు తర్వాత ఇంకా మా సాయి వాళ్ళు ఇదిగోండి మ్యాన్ చేశారు ఏదో వాళ్ళకి వచ్చింది దాంట్లో ఏదో అట్లా అట్లా పెట్టారు కాసేపు దాని కోసం టైం పాస్ చేశారు కాకపోతే ఎంత గ్లౌజెస్ వేసుకున్నా కూడా చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి చెప్పాను కదా ఇలా ఈ రోజు ఫుల్ గాలి ఉందని సో దానివల్ల ఎక్కువసేపు ఉండలేకపోయాం ఇంకా లోపలికి వచ్చేసాము ఇది చూడండి ఓవరాల్ గా మేమున్న కమ్యూనిటీలో ఇట్లా స్నో ఇలా పడింది ఇళ్ళ మీద అయితే ఏంటో వైట్ పెయింట్ వేసినట్టు ఫుల్ కప్పేసింది రాత్రి లేడు కదా అని చెప్పి ఇంక పొద్దున్న లేసినప్పటి నుంచి మా చిన్ను స్నోలో ఆడుతూనే ఉన్నాడు ఇంక అయిపోయిందండి ఇంకా వెడ్నెస్ డే ఇట్లా కంప్లీట్ అయిపోయింది వీళ్ళకి సెలవు కాబట్టి ఇంక ఇంట్లో అట్లా గడిచింది వదిలిపెడితే ఇంక రోజంతా కూడా ఆడేవాళ్ళు బట్ ఇంకా మళ్ళీ జలుబు చేస్తుంది మనకు లేని పని కదా అని చెప్పి ఇంకా తీసుకెళ్ళిపోయాను ఒక వన్ అవర్ మాత్రం బాగా ఆడుకున్నారండి ఈ రోజు థర్స్డే మార్నింగ్ సో లేచాను పూజ చేసేసుకున్నాను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ కట్టేశాను వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు ఈరోజు ఈరోజు నాది ఐ అపాయింట్మెంట్ ఉందండి సో వెళ్తున్నాను మధ్యాహ్నం వన్ థర్టీకి అపాయింట్మెంట్ సో వన్ ఫిఫ్టీన్కి అట్లా బయలుదేరాము మాకు ఏదైనా కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంటాయండి ఏ స్టోర్స్ అయినా హాస్పిటల్స్లో అయినా ఏవైనా కూడా ఎందుకంటే మాది కొంచెం వెంటనే వెళ్ళి అనేది పల్లెటూరు లాగా అనమాట సో ఏవైనా కూడా మాకు చాలా నియర్ బై ఉంటాయి సో ఇంకా స్టార్ట్ అయ్యాము రోడ్డు మీద ఎంత స్నో పడినా కూడా వెంటనే స్నో ట్రక్స్ వచ్చి క్లియర్ చేసేస్తాయండి లేకపోతే స్నో పడినప్పుడు మెత్తగానే ఉంటుంది కానీ నెక్స్ట్ రోజు హార్డ్ అయిపోతుంది సో దానివల్ల స్కిడ్ అవుతుంది అనమాట అలా కార్లు వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయి అని చెప్పి ఫస్ట్ స్నో ట్రక్స్ వచ్చి క్లియర్ చేసేస్తాయి మిడ్ నైట్ యుఎస్ మాత్రం ఇలాంటి జాగ్రత్తలు కంపల్సరీ తీసుకుంటారు ప్రజలు ఎవరికి కూడా ఇబ్బంది కలగనివ్వరు అనమాట సో వాళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినా ఎంత చలిలో కూడా వాళ్ళు మాత్రం మిడ్ నైట్ వచ్చేసి ఇలా అంతా క్లియర్ చేసేస్తారు హవర్స్లోనే లోనే మొత్తం క్లియర్ అయిపోతాయి సో ఇంకా హాస్పిటల్కి వచ్చేసాను రొటీన్ అండి నేను ఇండియాలో ఉన్నప్పుడు లాస్ట్ ఫెబ్రోలో చూపించుకున్నాను సో చాలా రోజులు అయిపోయింది ఇయర్లీ వన్ ఇయర్ అవుతుంది సో అందుకనే వచ్చాను చెకప్ చేపించుకోవడానికి అంత నార్మల్ గానే ఉంది సో త్రీ అయిందండి ఇంకా చెకప్ అయిపోయింది ఇంటికి టెన్ టు త్రీ కల్లా కంప్లీట్ అయిపోయింది అనుకున్నాము ఫైవ్ మినిట్స్ లేట్ అయింది సాయి వాళ్ళ బస్ త్రీ ఎయిట్కి వచ్చిద్ది సో త్వరగా వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి వెళ్ళి వాచ్ చేయండి సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్